హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అండి ఈరోజు మంచి రెసిపీని నేను మీకు పరిచయం చేస్తున్నానండి ఈ రెసిపీ వచ్చేసి ప్రతి ఒక్కరికి చాలా చాలా ఇష్టమైన రెసిపీ అండి ఇది వచ్చేసి చేపల పులుసు సో మరి ఈ రెసిపీని నేను మీకు పరిచయం చేయాలంటే ఫ్రెండ్స్ మరి మర్చిపోకండి నా ఛానల్ని మాత్రం మీరు సబ్స్క్రైబ్ చేయటం ముందుగా నా వ్యూవర్స్కి నా సబ్స్క్రైబర్స్ అందరికీ నా హార్ట్ఫుల్ థ్యాంక్స్ అండి ఫ్రెండ్స్ మీరు సబ్స్క్రైబ్ చేసిన తర్వాత గంట సింబల్ని కూడా మీరు క్లిక్ చేయండి మర్చిపోకుండా ఎందుకంటే నేను చేసిన ప్రతి ఒక్క రెసిపీ నోటిఫికేషన్ మీకు అందుతుంది ఓకేనా ఫ్రెండ్స్ మరి లేట్ చేయకుండా స్టార్ట్ చేసేద్దాం ముందుగా వచ్చేసి చేపల్ని తీసుకోవాలండి వీటిని ఏం చేయాలంటే చక్కగా మనం క్లీన్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలండి ఇప్పుడు నెక్స్ట్ ఏం చేయాలంటే మనం ప్యాన్ తీసుకొని కాస్త హీట్ అయిన తర్వాత ఇందులో మనం జీరా యాడ్ చేసుకోవాలి జీరాతో పాటు మనం కరిపాకు కూడా ఇందులోనే మనం యాడ్ చేసుకోవాలండి కరిపాకు మాత్రం మీరు స్కిప్ చేయొద్దు ఎందుకంటే దీంతోనే మంచి టేస్ట్ ఉంటుంది చూసారు కదా ఇప్పుడు దీన్ని ఏం చేయాలంటే మనం సిమ్లో పెట్టేసి లైట్గా మనం ఫ్రై చేసేసుకోవాలి ఇప్పుడు కాస్త ఇది ఫ్రై అయిన తర్వాత దీంతో పాటు మనం గ్రౌండ్ నట్స్ కూడా ఇందులోనే ఫ్రై చేసుకోవాలి సిమ్లో పెట్టాలి ఫాస్ట్లో పెట్టామనుకోండి మనకి లోపల పచ్చిగా ఉంటుంది సిమ్లో పెట్టి మనం ఫ్రై చేసుకుంటే బాగుంటుంది ఇది నెక్స్ట్ వచ్చేసి దాంతోపాటు ధనియాలు కూడా మనం ఫ్రై చేసుకోవాలి ఒక వన్ స్పూన్ యాడ్ చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు చూడండి మిక్సీ జార్ తీసుకుని అందులో ముందుగా మనం ఎండు కొబ్బరి యాడ్ చేసుకోవాలి నెక్స్ట్ దీంతో పాటు ధనియా యాడ్ చేసుకోవాలి దీంతోపాటు దాల్చిన చెక్క మూడు లవంగాలు యాడ్ చేసుకోవాలి దీంతోపాటు అల్లం వెల్లుల్లి కూడా ఇందులోనే మనం యాడ్ చేసుకోవాలి దీంతోపాటు వచ్చేసి మనం ఫ్రై చేసి పెట్టుకున్న కదా జీరా కరిపాకు కూడా ఇందులోనే మనం యాడ్ చేసుకోవాలి ఏది కూడా స్కిప్ చేయకండి దీంతోపాటు నట్స్ కూడా మనం ఫ్రై చేసి పెట్టుకున్న కదా లైట్గా వీటిని కూడా ఇందులోనే యాడ్ చేసుకోవాలి దీంతోపాటు ఒక మీడియం సైజ్ ఆనియన్ని కూడా మనం ఇందులోనే చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి ఇందులో యాడ్ చేసుకోవాలి ఇప్పుడు వీటన్నిటిని ఏం చేయాలంటే మిక్సీ పట్టేయాలి మెత్తగా మిక్సీ పట్టేసుకోవాలి ఇప్పుడు మనం మిక్సీ చేసి పెట్టుకున్నాం కదా వీటన్నిటిని మనం ఏం చేయాలంటే క్లీన్ చేసి పెట్టుకున్న చేపల్లో మనం యాడ్ చేసేయాలి చూడండి ఈ విధంగా మొత్తం మనం యాడ్ చేసుకోవాలి మంచి ఫ్లేవర్ ఉంటుంది ఎందుకంటే ఇందులో అన్నీ మనం యాడ్ చేసాం కాబట్టి ఇప్పుడు కంపల్సరీ ఇందులో మనం టమాటా పచ్చిమిర్చి యాడ్ చేసుకోవాలి టమాటా అనేది ఈ విధంగా మనం కట్ చేసుకోవాలి మరి చిన్న సైజ్ చేయొద్దు దీంతోపాటు కొత్తిమీర యాడ్ చేసుకోవాలి మనం మిక్సీ జార్లో యాడ్ చేసుకున్న ఏ మసాలాన్ని కూడా స్కిప్ చేయకండి వాటితోనే మంచి టేస్ట్ అనేది ఉంటుంది దీంతోపాటు పసుపు పసుపు కూడా యాడ్ చేసుకోవాలి వన్ టీ స్పూన్ యాడ్ చేయాలి పసుపు వచ్చేసి దీంతోపాటు చిల్లీ పౌడర్ కూడా యాడ్ చేసుకోవాలి కారం పొడి ఈ కారం పొడి అనేది కాస్త మనం కారం ఎక్కువగా యాడ్ చేసుకోవాలి దీంతోపాటు సరిపడా ఉప్పు కూడా మనం యాడ్ చేసుకోవాలి ఇందులోనే ఆయిల్ కూడా మనం యాడ్ చేసుకోవాలి నూనె కూడా దీనికి సరిపడేంత యాడ్ చేసుకోవాలి మసాలాలు అన్నిటిని వన్ బై వన్ మనం యాడ్ చేసుకుంటూ ఉండాలి ఇంకోటి ఫ్రెండ్స్ గుర్తుపెట్టుకోండి కారపొడి అనేది ఎక్కువగా యాడ్ చేయాలి ఎంత ఎక్కువగా యాడ్ చేస్తే అంత టేస్ట్ ఉంటుంది పులుపులో ఎందుకంటే మనం పులుసు యాడ్ చేస్తాం కాబట్టి కారపొడి ఎక్కువనే ఉండాలి ఇప్పుడు ఈ విధంగా మొత్తం యాడ్ చేసిన తర్వాత ఇప్పుడు వీటన్నిటిని మనం స్పూన్తో చక్కగా మనం కలిపేసుకోవాలి ఎందుకంటే మసాలాలు యాడ్ చేసాం కదండి యాడ్ చేసిన తర్వాత ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి మనం ఇందులోకి చింతపండు పులుపు యాడ్ చేసుకోవాలి మనకి ఎంత పులుపు కావాలంటే అంత జ్యూస్ అనేది మనం యాడ్ చేసుకోవచ్చు కాస్త ఎక్కువనే యాడ్ చేయాలి ఎందుకంటే మనకి చేపల పులుసు కదండి చేపల పులుసులో కాస్త పులుపు ఎక్కువ ఉంటేనే బాగుంటుంది పొడి కూడా ఎక్కువనే ఉండాలి ఇవి రెండిటితోనే చేపల పులుసు చక్కగా ఉంటుంది ఫ్రెండ్స్ ఈ రెండిటిని మీరు మిస్ చేయకుండా యాడ్ చేయండి చూసారు కదా ఈ విధంగా యాడ్ చేసుకోవాలి దీనికి కాస్త మనం వాటర్ కూడా యాడ్ చేసుకోవాలి వాటర్ అనేది ఎలా యాడ్ చేయాలంటే ఫ్రెండ్స్ మెజర్మెంట్ చెప్తున్నాను చూడండి ఇప్పుడు ఈ ఫిష్ అనేది ఆ వాటర్లో కరెక్ట్గా మనకి డిప్ అవ్వాలి అలా అయిందనుకోండి అప్పుడు అది ఉడికేటప్పుడు కూడా మంచిగా మెత్తగా ఉడికిపోతుంది ఇప్పుడు మసాలా మొత్తం యాడ్ అయిపోయిన తర్వాత చూడండి మనకి ఎంత చక్కగా కనిపిస్తుందో సో ఇప్పుడు దీన్ని ఏం చేద్దామంటే మనం హైలో స్టవ్ మీద పెట్టేయాలండి హై ఫ్లేమ్లో పెట్టేయాలి స్టవ్ మీద కంపల్సరీ ఒక ట్వంటీ టు ట్వంటీ ఫైవ్ మినిట్స్ ఈజీగా పడుతుందండి హై ఫ్లేమ్లో పెట్టేసిన తర్వాత ఇంకోటి ఫ్రెండ్స్ గుర్తు పెట్టుకోండి మీరు ఈ విధంగా పెట్టేటప్పుడు మొత్తం ప్రిపేర్ చేసి ఉప్పు కూడా సరిపడిపోయిందా లేదా అనేది చెక్ చేసుకోవాలి ఎందుకంటే ఉప్పు కరెక్ట్గా ఉంటేనే ఆ పీస్ కూడా ఫిష్ అనేది మంచి టేస్ట్ ఉంటుంది సో ఇప్పుడు ఫిష్ ఉడుకుతుందండి కాస్త మనకి ఇంకా వాటర్ అలానే ఉంది ఇంకొద్ది ఉడకాలి ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ ఉడికిపోతే సరిపోతుంది కనీసం స్పూన్తో కలిపొద్దు కలిపితే ఫిష్ అనేది విరిగిపోతుంది ఫ్రెండ్స్ ఇప్పుడు చూడండి మనకి చేపల పులుసు రెడీ అయిపోయిందండి చూడండి ఎంత సింపుల్ తో నేను మీకు చెప్పేశాను మీరు ఈ కంపల్సరీ ఈ రెసిపీని ట్రై చేయండి ఫ్రెండ్స్ మీరు మాత్రం మిస్ చేయకండి చూడండి మనకి ఆ పులుసు కూడా ఎంత చిక్కగా అంటే ఎంత థిగ్గా వచ్చిందో ఈ విధంగా వస్తేనే మంచి టేస్ట్ ఉంటుందండి సో ఇప్పుడు ఫైనల్గా వచ్చేసి కాస్త కొత్తిమీర యాడ్ చేసుకోండి అంతే ఫ్రెండ్స్ చాలా చాలా సింపుల్ రెసిపీ అందరికి ఎంతో ఇష్టమైన రెసిపీ ఫ్రెండ్స్ మరి ఇంత మంచి రెసిపీని మీరు మాత్రం మిస్ చేయకండి ట్రై చేయటం ట్రై చేసిన తర్వాత ఫ్రెండ్స్ ప్లీజ్ నాకు కామెంట్ చేయండి నా ఛానల్ని లైక్ చేయండి నా వీడియో మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి మాత్రం షేర్ చేయటం అస్సలు మర్చిపోకండి ఓకే నా ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి